హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి రీసెంట్గానే వైసీపీ పార్టీ నుండి రిజైన్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి శర్మిల గారు చెంతనైతే చేరారు మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆయన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్ళీ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకు వైసీపీ పార్టీని అప్పుడు వీరారు మళ్ళీ షర్మిల గారితో మరి వర్కౌట్ అవ్వలేదా మళ్ళీ ఇక్కడ వైసీపీలో జాయిన్ అయ్యారు ఎందుకు సరే ఏమైంది అంటే అప్పుడు టికెట్లు లేదు అని చెప్పారు లేదనే సందేశం వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి వైఎస్ఆర్సిపికి కాంగ్రెస్ పార్టీలో తర్వాత షర్మిలా గారు నాయకత్వం వహించిన తర్వాత చేరారు ఇది కేవలం మరి మళ్ళీ ఏదో పిలిచి బు బుజ్జగించుకున్నట్టుంది ఎందుకంటే కొంచెం బలమైన నాయకుడు కాబట్టి షర్మిలకు బలం చేకూరుతుందని చెప్పి ఆమె బలం తగ్గించేదానికోసమే మళ్ళా రామకృష్ణారెడ్డిని ఏదో సర్దుబాటు చేసుకొని పిలుచుకున్నారు అట్లా కొందరు చాలామంది నాయకులు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ షర్మిల కింద పనిచేస్తారని ఒక అభిప్రాయంతో కలుగుతుంది ఒకరొకరిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అయితే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత చాలా పెద్ద దెబ్బ కోలుకోలేని దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఉత్తేజం కలిగించాలని చెప్పి హైకమాండ్ వారు షర్మిళా గారిని కా కాంగ్రెస్ నాయకత్వం అప్పజెప్పారు సరే కొంచెం జనంలో కూడా కొద్ది కొద్దిగా చలనం వస్తుంది కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే గతంలో విభజన స్మృతులన్నీ మర్చిపోయి కొంచెం కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతుంది పెరగకుండా తగ్గించాలంటే స్థానిక నాయకులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ రామకృష్ణారెడ్డిని ఏదో సర్దుబాటు చేసుకున్నట్టున్నారు మరి ఇప్పుడు రెడ్డి గారికి మళ్ళీ మంగళగిరిలోనే సీట్ ఇస్తారంటారా వేరే ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే మంగళగిరిలో వారు పోటీ చేస్తున్న వార్తలు కూడా వచ్చాయి వార్తలు వచ్చినాయి వచ్చిన తర్వాతనే ఆయన రాజీనామా చేయడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఏం సర్దుబాటు చేసుకున్నారో నాకైతే తెలియదు ఏదో చెప్పి నచ్చ చెప్పి సర్దుబాటు చేసుకుంటారు ఏదో ఒక ఆశ చెప్పంది కుదరదు కదా మరి సీట్ ఇస్తారో లేదో ఇస్తామని హామీ ఇచ్చారో ఏం చెప్పారో ఇదో కాంగ్రెస్ పార్టీ బలహీన పడాలంటే స్థానిక నాయకులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ పిలుచుకున్నారు సరే ఇటు వైసీపీ నుండి చాలామంది వెళ్ళిపోయి అటు టీడీపీలో జనసేనలో అండ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మరి ఇప్పుడు ఆళ్ళరామకృష్ణ గారి రెడ్డి గారిని అయితే వెనక్కి పిలిపించారు మరి మిగతా వారు కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అటువంటి ప్రయత్నం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవకాశం ఉంది అంటే కొద్ది చోట్ల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అయితే ఏం చేయలేరు ఆ పార్టీ శాఖలైతేనేమి వాళ్ళకు మొదటి నుంచి ఉండయి ఎనభై ఒకటి నుంచి వాళ్ళకు బలంగా ఉంది ఆ పార్టీ చాలా సంవత్సరాలు అధికారంలో ఉండడం జరిగింది అందువల్ల గ్రామ గ్రామాన కూడా కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీని ఏం చేయలేరు జనసేన కూడా ఇటీవలనే ఇటీవల పుంజుకుంటా అన్నది వాళ్ళు కూడా ఒక అవగాహనకు వచ్చినారు సీట్లు సర్దుబాటు చేసుకొని ఒకటిగా కంటెక్ట్ చేసి జగన్కు ఒక అభ్యర్థి ఉండేటట్టు చూసుకోవాలనే అవగాహనలో ఉన్నారు అదే మొన్న రెండు సీట్లు ఇచ్చారు కదా తెలుగుదేశం రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది ప్రకటించిన తర్వాత జనసేన కూడా రెండు సీట్లకు ప్రకటించినారు అంటే కొద్ది కొన్ని పత్రికల్లో వీరి మధ్య విభేదాలు పడుసూతున్నాయి అనేది ఒకటి వచ్చింది వార్తలు వచ్చినాయి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఖండించినారు జనసేన కూడా ఆయన స్టేట్మెంట్ అప్పుడే మేము కలిసే పోటీ చేస్తాము ఇక్కడ మాత్రం జన జనసేన అభ్యర్థులు అన్నారు తెలుగుదేశం పార్టీ కూడా దాంట్లో మాకు ఇబ్బంది ఏముందిలే అది అవగాహనలో ఉండే సీట్లకే వాళ్ళు ప్రకటించినారు అభ్యర్థులను వాళ్ళు కూడా రిజాయిన్ ఇచ్చినారు తర్వాత పని చేసుకుంటున్నారు ఈ మరి అందువల్లనే కొందరు ఏదన్నా వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులు పోయిన ఇప్పుడు బుజ్జగించవచ్చు సార్ ఇటు కాంగ్రెస్ పార్టీని అండ్ వైఎస్ షర్మిళ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గా తీసుకున్నట్టు కనిపించట్లేదు అంటే చాలా సిద్ధం సభల్లో చూసుకుంటే ఎక్కువగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఆయన తీసుకురావడం లేదంటే ఎందుకు అంటారు అంటే ఇప్పుడు వా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వల్ల అయితేనేమి షర్మిలాని విమర్శించిన దానివల్ల పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి పార్టీ బలపడినప్పుడు వైఎస్ఆర్సీపీ ఓటు చెల్లుతుంది ఎందుకంటే గతంలో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోపించడం అయితేనేమి ప్రజల్లో కొంత విభజన గురించి విమర్శలు ఉండటం వల్ల అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు వైఎస్ఆర్సిపిలో చేరినారు వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి జరగడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుందో చెప్పలేను కానీ బట్ ఈ ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే ఇనక గట్టి ప్రభావమే చూపుతుంది అందుకని పార్టీ దెబ్బ తినకుండా ఉండాలని వాళ్ళు తగు జాగ్రత్త చర్యల్లో ఈ చర్యలన్నీ చేపట్టచ్చు సార్ ఇప్పుడు మరి ఎలక్షన్స్ ముందర రేవంత్ రెడ్డి గారితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్ మరి ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీలో చేయొచ్చు దానికి ఏముంది ఎందుకంటే అతను కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కదా మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ప్రాముఖ్యతలో ఉన్న వ్యక్తి డీకే శివకుమార్ గారు కూడా ఇక్కడ ఎన్నికల సభల్లో అయితేనేమి వారి వ్యవహారాలన్నీ అభ్యర్థుల విషయం ఎంపికలు అయితేనేమి చూసినారు అలాగే ఇది పక్క స్టేటే అవుతుంది కదా ఆంధ్ర ఇప్పుడు తెలంగాణకు పక్క స్టేట్ అయినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా సహాయ సహకారాలు చేసేదానికి అవకాశం ఉంటుంది ఎంత మేరకు ఈ ఎన్నికల్లో చూపుతారనేది ఇప్పుడే చెప్పలేం సార్ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావం అయితే చూపించలేదు కదా అంటే ఎలక్షన్స్ అధికారంలోకి వచ్చేంత ప్రభావం అయితే చూపించలేదు మరి టీడీపీ జనసేన కూటంతో ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే బీజేపీతో ఇంకా పొత్తులైతే ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది మరి షర్మిల గారితో కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేసే అవకాశం అనిపిస్తుంది షర్మిల కాంగ్రెస్ పార్టీ షర్మిల అధ్యక్షురాలు అంటే కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఉండేదానికి అవకాశమే లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నేషనల్ పార్టీ కాబట్టి పార్టీ వ్యవహార శైలి ప్రకారమే నడుచుకోవాల్సింది ఉంటుంది మళ్ళీ తెలుగుదేశంతో జనసేనతోనూ పొత్తుండే అవకాశం లేదు సరే మరి బీజేపీతో పొత్తు ఇప్పటికి కూడా తేలిలేదు మరి కొన్ని నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఇప్పటికీ టీడీపీ జనసేన అభ్యర్థులని ప్రకటించడం లేదు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు విడతల కొద్దీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు మరి బీజేపీతో పొత్తు తేలేంతవరకు అభ్యర్థులను ప్రకటించారా అసలు బీజేపీతో పొత్తు ఓకే అవుతుందా ఏం జరుగుతుందా అంటే బీజే బీజేపీతో చర్చలు చేసుకుంటున్నారు తెలుగుదేశం కానీ జనసేన నాయకులు కానీ ఆ చర్చల్లో కొంత గతంలో అయితే వీళ్ళు మేము గెలిచిన సీట్లన్నీ మీకే ఇస్తాము పార్లమెంటు అనేది ఒక బేరసారాల్లో భాగంగా మాట్లాడుతూ వచ్చినారు కానీ ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా కొందరు కాంగ్రెస్ పార్టీలో నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి పురంధరేశ్వరి అయితేనేమి వైఎస్ చౌదరి అయితేనేమి రమేష్ అయితేనేమి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేయాలా అనే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు కూడా పార్టీని కొంచెం ప్రోత్సహిస్తున్నారు అలయన్స్ పెట్టుకోండి కొన్ని సీట్లు అడగండి అని దాంతో ఇప్పుడు సీట్లు అడిగే పరిస్థితి ఏర్పడింది ముందైతే మినమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు ఈ మధ్యన ఏదో కొంత సర్దుకుంటే పోతుంది కదా అనే ధోరణికి వచ్చినట్టుంది తెలుగుదేశం జనసేన